విజయవాడలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ లో ఆశావహుల్లో పోటీ పెరిగిందా? ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోందా? బీఆర్ఎస్ విధేయులకే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయా? అసలు బీఆర్ఎస్ లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఎవరు? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ లో అసంతృప్తులకు బుజ్జగింపులు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఆశావహులకు పెద్దపీట. విపక్ష నేతలకు గాలం వేస్తున్న బీఆర్ఎస్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. అసంతృప్తులు కారు దిగకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న ఆశావహులకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నేతలు ఎన్నికల బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నారు. ఈసారి టికెట్ దక్కించుకోవాలని సిట్టింగులకు ధీటుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏళ్లుగా పదవులు రాకపోవడంతో అసంతృప్తికి లోనవుతుండటంతో ఆశావహులకు నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్ కానీ ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఈసారి పటాన్చెరు బరిలో పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తనకు కానీ తన కోడలికి కానీ టికెట్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఇన్నాళ్లు ఆయన్ను అధిష్టానం పట్టించుకోకపోవడంతో భూపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ నుండి బయటకు వెళ్తే నష్టమని భావించిన గులాబీ బాస్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జైరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఫరూదుద్దీన్ పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన మృతితో మైనార్టీలంతా అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ వైపు మళ్లీ అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్కు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. దీంతో ఈ నియోజకవర్గంలోని మైనారిటీల అసంతృప్తిని చల్లార్చేందుకు బీఆర్ఎస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆందోళన నియోజకవర్గానికి చెందిన మరో నేత మఠం భిక్షపతి తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో సఖ్యతగా ఉంటూనే అప్పుడప్పుడు అసంతృప్తి వెలగక్కుతున్నారు. దీంతో భిక్షపతికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు కేసీఆర్. ఒకవైపు పార్టీలోని అసంతృప్తులను చల్లబరుస్తూనే ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకులతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పలువురు నేతలు కార్యక్రమానికి సుముఖత వ్యక్తం చేసినా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.